फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी अश्विनी मनम गोंगूर पचडाला चेसुकोवालो चूस्तुन्नामु दानिकि कावाल्सिन एंटंटे रेंडु कट्टल गोंगूर नेनु विडिविडिगा आकुलनि तीसेसुकोनि सेपरेट चेस्तुन्नानु अंड दानिलोकि साल्ट पच्चिमिर्चि अलागे कोंचेम मेंतुलु ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు ఓకే అండ్ తాలింపులోకి మనకి కరివేపాకు అలాగే ఎండుమిర్చి తాలింపు గింజలు కావాలి ఇప్పుడు మనం ఆయిల్ దీనిలో వేసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఓకే హీట్ అయిందో లేదో ఇలా పైన పెట్టుకొని చూస్తాం ఓకే मूत लाइट मग्गन तरह मन धनिया मेंत जील कट अभी वैसे ओके इला मन मध्य वर को उवाल तरह मन दीन सपरेटी दींपू वेसको मूत पे दी मग्गन मैं मन दी मग्गन अब गोंगूर मत उड़की इला मत दाटर अंत पोन तरह गोंगूर इला ओके पक्वेसा चाल तक इपड़ मन दीन स्टव आफ्को दी मन मिक् इंदाक मन आलरे पचिमिर्ची उदा वे अभी वेस इदा को आन तरह मिक् पड़काली मिक् मेत पड़कू जस्ट सारी पल पल उठ मिक् पड़के सरपतनी ओके మిక్సీ జార్లో వేసుకున్నంత వేడి అయిపోవాలన్నమాట ఆరిపోయిన తర్వాతే వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని జస్ట్ లైట్ గా మిక్సీ పట్టుకోవాలి ఓకే ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత ఇది ఇలా పల్కు పల్కుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి అంతే ఎక్కువ మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి దాని కోసం ఇప్పుడు ఓకే తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ గోంగూర పచ్చడి అంతా వేసుకోవాలి ఓకే మూత పెట్టుకొని ఒక 10 నిమిషస్ మగ్గే వరకు ఉంచుకోవాలి 10 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా ఉందన్నమాట అయితే ఇది ఒక 1 వీక్ వరకు నిలవ ఉంటది దీని గనుక మనం వేడివేడి అన్నంలో నేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ట్రై చేసి నా కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఓకే మీకు గనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్